నమస్తే అన్న, అందరికి నమస్కారం. కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ క్రెడిట్స్ కదే స్వాగతం అన్న. కువైట్ జాతీయ దినోత్సవ సందర్భంగా అయితే సెలవులు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సెలవుల్లో కువైట్ ఎయిర్పోర్ట్ గుండా 242,000 మంది ప్రయాణికులు ప్రయాణిస్తారని చెప్పి ఈ ట్రావెల్ ఏజెన్సీలు అయితే తెలపడం జరిగింది. 2021లో కువైట్లో ఫిలిపిన్ ప్రవాసుల చెల్లింపులు 0.79% అయితే తగ్గడం జరిగింది. హవల్లీ గవర్నర్ రేట్లో పార్క్ చేసిన కారులో అయితే ఒక మృతదేహాన్ని పోలీసు అధికారులు గుర్తించడం జరిగింది. అలాగే అక్కడ ఉన్న స్థానికులు మనం చూసుకుంటే కారులో ఒక వ్యక్తి నిద్రపోతూ ఉన్నాడని చెప్పి అతను ఎంతకు లేవకపోవడంతో అయితే పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. పోలీసులు వచ్చి ఆ యొక్క కారులో ఉన్న మనిషిని లేపేదానికి ప్రయత్నం చేస్తే లేయలేదు, అతను మరణించినాడని చెప్పి అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అలాగే అతను కువైటీ పౌరుడు అని చెప్పేసి అలాగే సిఐడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తూ ఉన్నట్లయితే వెల్లడించడం జరిగింది. కువైట్లో జాతీయ దినోత్సవ సెలవుల్లో కూడా అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతూ ఉందని చెప్పి కువైట్ ఆరోగ్య శాఖ ప్రకటించడం జరిగింది. ఫిబ్రవరి 12వ తేదీ నుంచి 18 మధ్య మనం చూసుకుంటే కువైట్ దేశవ్యాప్తంగా ట్రాఫిక్ తనిఖీలలో భాగంగా వివిధ రకాల 26,389 ఉల్లంఘనలు జారీ చేశామని చెప్పి అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్న 34 మంది బాలబాలికలను అరెస్ట్ చేశామని చెప్పి అలాగే ఈ యొక్క తనిఖీలలో 16 వాహనాలను సీల్ చేసినట్లయితే కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. కువైట్లో చమురు ధర పెరుగుదలతో మనం చూసుకుంటే కువైట్ బడ్జెట్ లోటు 67% తగ్గిందని చెప్పి కువైట్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి ఫహాద్ గారు అయితే తెలపడం జరిగింది. కువైట్ హాస్పిటల్లు, క్లినిక్లు, ల్యాబులు, టీకా కేంద్రాలు మరియు ఇతర ప్రదేశాల్లో పనిచేసే కార్మికుల అలవెన్సులు చెల్లించాలని చెప్పి కువైట్ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ ఖలీద్ ఆల్ సయ్యద్ గారైతే సిఎస్సి సివిల్ సర్వీస్ కమిషన్ అయితే అభ్యర్థించడం జరిగింది. అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకుంటే ఈరోజు కువైట్లో ఒక దినారు 245.04 రూపాయలుగా ఉంది. అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే 22 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర 18 దినార్ల వద్ద సేల్ అవుతూ ఉంది. అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే కువైట్లో అత్యధికంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే అత్యల్పంగా 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు కువైట్ వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. ఇవన్న ఈరోజు కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ కలెక్ట్స్. మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలు కలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, శుభరాత్రి, జై హింద్.